ప్రైజ్ ద లార్డ్. సర్వయుగములలో సజీవుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధ నామములో మీ అందరికీ అన్ని విషయములలో శుభము కలుగును గాక. ఈ దినపు యేసయ్య జీవపు మాట సంఖ్యాకాండము 9వ అధ్యాయం 15వ వాక్య భాగము. అగ్ని వంటి ఆకారము మందిరము మీద ఉండెను. యేసయ్య వలన పిలువబడి ఏర్పాటు చేయబడి ఆయన సన్నిధానములో నిలిచి ఆయన సన్నిధిలో ఉన్న సంపూర్ణ సంతోషమును నిత్యము అనుభవిస్తూ ఆయన సన్నిధి కాంతి చేత సమాధానమును పొందుచు ఆయన సన్నిధి ప్రకాశము చేత కరుణించబడుచు ఆయన సన్నిధిని నిత్యము తోడుగా ఉండుట అనుభవించుచు ఆత్మీయ యాత్రలో పరలోక పౌరులుగా నిరీక్షణతో కొనసాగుచున్న నా దేవుని ప్రియ దైవ జనాంగమా, మనము ఆయనకు దేవాలయమై ఉన్నాము. మన దేహము ఆయనకు దేవాలయము, మన మనస్సు ఆయనకు మందిరమై ఉన్నది, మన హృదయము ఆయన నివాస స్థానమై ఉన్నది. అగ్ని వంటి ఆకారము మందిరము మీద ఉండెను అని వ్రాయబడి ఉన్నది. మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు అని వ్రాయబడి ఉన్నది. ఆయన నిత్యము దహించు అగ్నిగా నిలిచి ఉన్నాడు. మందిరముగా ఉన్న మన మీద దహించు అగ్నిగా ఆయన నిలిచి ఉండవలెను. ఆయన మనతో మన చుట్టూ అన్ని వైపులా దహించు అగ్నిగా ఉండవలెను. నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా నుందును, దాని మధ్యలో మహిమకు కారణముగా ఉందును అని సెలవిచ్చెను కదా. అంటే ఆయన అగ్ని ఆకారముగా ఆయనే ఉండి మనలో అనేక అద్భుత కార్యములను, సూచక క్రియలను, మహా ఆశ్చర్య కార్యములను ఆయనే జరిగించి ఆయన తన నామమునకు మహిమను తెచ్చుకొనును. ఏ శత్రువు మందిరం మీద దాడి చేయకుండాను శత్రు యొక్క కుయుక్తులు తంత్రములు ఏమయూ ఇక పని చేయవు. అగ్ని ఆకారముగా మందిరం మీద ఉండి వారికి ముందుగా దహించు అగ్నిగా నడిచెను. రాత్రి అగ్ని స్తంభము వలె నడిచెను. అవును ప్రియులారా, రాత్రివేళ కలిగే భయము మన మీదికి రాకుండా మనము ధైర్యముగా నడుచుకున్నట్లు, అన్ని భయముల నుండి విడుదల పొందునట్లు, పరమ కణానుకు ప్రయాణము చేయనట్లుగాను, చీకటిలో సంచరించే ఏ తెగులు మనను సమీపించకుండునట్లు, నాశనకరమైన మరణకరమైన తెగులు రానివ్వకుండా దహించు అగ్ని అయి ఆయనే ఉండును. చీకటి అనుభవాలు, చీకటి క్రియలు, చీకటి కార్యాలు మనలో మనతో సంచరించనివ్వకుండా వెలుగై వెలుగు సంబంధులుగా నడిపించును. కంసాలి అగ్ని వంటి వాడిగా ఉండి ఆయన మనలను పరిశుద్ధపరచును. దహించు ఆత్మగలే ఆయన ప్రతి కల్మషమును, ప్రతి అపవిత్రతను, ప్రతి మలినమును ఆయనే శుద్ధీకరించును. మందిరం మీద ఉన్న అగ్ని ఆకారముగా ఆయనే ఉండి ఈ కార్యములన్నీ ఆయన జరిగించును. ఈ అగ్ని ఆకారము ఆయన మాటే కదా. నా మాట అగ్ని వంటిది కాదా అని వ్రాయబడి ఉన్నది. వాక్యమే అగ్ని అయి మందిరం మీద ఉండును, పరిశుద్ధాత్మ అగ్ని అయి ఉండును. నిశ్చయముగా త్రియేక దేవుడు అగ్ని ఆకారమై మందిరం మీద ఉండి అంతము వరకు నివసించి నడిపించి మనలను అగ్నిమయముగా చేసి నిత్యములో ఆయనతో నివాసము చేయునట్లుగా చెయ్యునుగాక. ప్రార్థన. దహించు అగ్నే ఉన్న త్రియేక దేవ, నీ పరిశుద్ధమైన పాదములకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మందిరముగా ఉన్న మా మీద అగ్ని ఆకారముగా మీరు నిలిచి ఉండాలని మీరు కోరుకున్నారు. తండ్రి అయిన దేవుడిగా, కుమారుడైన యేసయ్యగా, పరిశుద్ధాత్మ అగ్నిగా, త్రియేకనాథునిగా మీరే మా చుట్టూ అగ్నిగా మీరు ఉండమని ప్రార్థిస్తున్నాం. మాకు ముందు నడిచి ప్రయాణము చేయుచు పరమకణాను చేరినట్లుగా కృపదయ చేయండి. ఏ శత్రు కార్యాలు మా మీద పని చేయకుండా అగ్ని ప్రాకారంగా మా చుట్టూ ఉండమని కోరుతున్నాం. పరిశుద్ధపరిచే అగ్నిగా మా జీవితంలో ఉండి మా ప్రాణాత్మ శరీరములను పవిత్రపరిచి మీరు అక్కడ సిద్ధపరిచి మహిమ పొందమని యేసు నామములో అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. నిశ్చయముగా మీ మీద, మీ కుటుంబస్తులందరి మీద ఆయనే అగ్ని ఆకారముగా ఉండి రాకడ వరకు నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.